ఎంఆర్పీఎస్ నేత భారతి మృతికి ప్రత్యక్షంగా పోలీసులే నైతిక బాధ్యత వహించి భారతి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత తప్పించుకోవడంతో పాటు పోలీసులను రక్షించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, అందుకే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాదిగ వర్గీకరణపై శాసనసభలో చేసిన ప్రకటన సారాంశంతోనే సెలవు కలెక్టరేట్ కి వెళ్లామని, శాసనసభలో వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో అన్ని జిల్లాల్లో ధర్నా చేశామని తెలిపారు. భారతి చనిపోకముందే మాదిగ వర్గీకరణపై ప్రధానమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చింటే భారతి చనిపోయేది కాదని అన్నారు. పోలీసులు బలంగా నెట్టడంతోనే భారతి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్రను మంత్రి పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. భారతి మృతిని శాసనసభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, భారతి ఫిట్స్ తో చనిపోయిందని నిరూపించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామన్నారు. మంత్రి తన తప్పు ఒప్పుకుని మాదిగలకు క్షమాపణ చెప్పాల్సిందని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులను కాపాడడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నాడని, తరం తరను రక్షించుకోవడానికి ఇదంతా చేసిండని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. అది కాదనుకుంటే హైకోర్టుతో విచారణ జరిపించాలి. విచారణ జరిపిస్తే మేము నిరూపిస్తాం, ఇకపోతే కేసీఆర్ఏ నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. భారతి మృతికి కేసీఆర్ఏ నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. తను నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రా మారుతున్నాడు అనే విషయం కూడా గుర్తు చేస్తూ, ఆయన నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నాడని చెప్పి మేము పబ్లిక్ లో నిరూపిస్తాం. కేసీఆర్ గారు ప్రజా విచారణకు సిద్ధమా? నీ పోలీసుల చర్యల మీద హైకోర్టుతో విచారణ జరిపించడానికి సిద్ధమా? నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడానికే అసెంబ్లీలో మొసలి కన్నీరు గార్చినామని చెప్పి మేము అంటున్నాం. నీది మా కోసం నిజమైన కన్నీరు గారిస్తే నీ తరపున ఎంతటి నేతలు వచ్చినా నైతిక బాధ్యత నుంచి నువ్వు తప్పించుకోలేవనే విషయం నేను గుర్తు చేస్తూ, కేసీఆర్ శాసనసభలో చేసిన ప్రకటన సారాంశం మేరకే కేసీఆర్ఏ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. భారతి మృతి చెందిన తర్వాత కేసీఆర్ గారు శాసనసభలో చేసిన ప్రకటన సారాంశం, మాదిగరి ఆ పిలుపులో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా జరుగుతున్న క్రమంలో 12 గంటల 40 నిమిషాలకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గేటును తోచుకుని లోపలికి వెళ్తున్న క్రమంలో జరిగిన ఘటనలో అని మాట్లాడింది. వాస్తవానికి 31 జిల్లాలో కూడా జిల్లా కేంద్రాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్ని జిల్లాల్లో 12 తర్వాతనే ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఏ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తీసిన వీడియో క్లిప్పింగ్స్ పోలీసులు తీసిందైనా సరే బయటపెట్టినా 12 గంటల తర్వాతనే ధర్నాలు మొదలైన కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం 12:40కి ఆడ తోపులాట జరిగినట్టుగా లేదా దూసుకెళ్తున్నట్టుగా ఆయన చెప్పాడు. మరి 12 గంటలకు ధర్నాలు మొదలైతే 12:40కి దూసుకెళ్తే వాయిదా తీర్మానం అసెంబ్లీలో తిరస్కరించిన టైం 10 గంటలకే గనక వాయిదా తీర్మానాన్ని స్వీకరించి దానిమీదనే భారతి చనిపోవడం కంటే ముందే, అసలు ధర్నా కార్యక్రమాలు మొదలు కాక ముందే కేసీఆర్ గారు ఇదే ప్రకటన, అఖిల పక్షానికి నేనే నాయకత్వం వహిస్తా, 1-2 రోజుల్లో అఖిలపక్ష నాయకుల సంతకాలతో నేను ప్రధానమంత్రి పంపిస్తానే ప్రకటన ఇదే భారతి చనిపోయిన తర్వాత గార్చిండో, అది మొసలి కన్నీరు కాకపోతే మా సమస్య మీద మా సమస్య పరిష్కారం మీద కేసీఆర్ కి చిత్తశుద్ధుంటే అసలు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించే పరిస్థితి వచ్చేదా? వాయిదా తీర్మానం తిరస్కరించకుండా చర్చ జరిగితే కేసీఆర్ గారు అప్పుడే అఖిలపక్షం గురించి మాట్లాడితే ఒక హైదరాబాద్ లోనే కాదు 12 గంటల తర్వాత ఏ జిల్లాలో కూడా ధర్నాలు జరిగేది కాదు అనే విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. రెండోది, అందులో చనిపోయిన కంటే ముందు 2.5 గంటల సమయం ఉన్నది, 2.5 గంటల సమయంలో ముందే ప్రకటన చేస్తే
ఎక్కడ కూడా ధర్నా జరిగేది కాదు, హైదరాబాద్ లో కూడా ధర్నా జరిగేది కాదు. ఆ ధర్నాకు వచ్చిన మా భారతి చనిపోవడానికి అవకాశం వచ్చేది కాదు. నంబర్ వన్. నంబర్ టూ, పోలీసుల మీద చర్యలు చేపట్టాల్సి వస్తుందనే భయంతో ఈయనకు పోలీసుల మీద అధిక ప్రేమ కాబట్టి, ఎందుకంటే నడిపించాల్సింది పోలీసు రాజ్యం కాబట్టి, పోలీసుల మీద ఆధారపడే ఈ వ్యవస్థను కంట్రోల్ చేయాలనుకుంటుండు కాబట్టి, పోలీసులు భారతి మృతికి ప్రత్యక్షంగా కారకులని తెలిసినా దాని నుంచి పక్కదారి పట్టించడానికే అస్వస్థత అనే పేరు వాడండు. ఇప్పుడు మేమంటున్నాం అస్వస్థతకు కారణం పోలీసు వల్ల ఒత్తిడి, పోలీసులు బలంగా నెట్టేయడం, నెట్టేసిన క్రమంలోనే ఆమె కింద పడడం, కింద పడ్డ భారతి మళ్ళీ లేవకపోవడం, ఇది స్పష్టంగా వీడియో ఫుటేజ్ ఉన్నది. ఏ వీడియో ఫుటేజ్ నువ్వు చూసిందని చెప్తున్నావు కేసీఆర్, ఆ వీడియో ఫుటేజ్ నీకందించింది నీ పోలీసు, కానీ అక్కడ వీడియో ఫుటేజ్ మొత్తం సమాజం ముందు పెట్టగలిగితే పోలీసు భారతిని ఎట్లా నెట్టేశారో, భారతి ఎట్లా కింద పడ్డదో, కింద పడ్డ అమ్మాయి ఎట్లా చనిపోయిందో అది వీడియో ఫుటేజ్ లో ఉన్నది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజాయితీ ఉంటే నువ్వు అసెంబ్లీలో నువ్వు చూసిన వీడియో ఫుటేజ్ నువ్వు రిలీజ్ అయ్యి, మేము కూడా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. చనిపోయిందని చెప్పిండు అతను, చెప్పిండు కదా. నేను అంటున్నా ఇది శాసనసభను తప్పుదారి పట్టించినట్టు కాదా, శాసనసభను తప్పుదారి పట్టించినట్టు కాదా, ఆర్థిక శాఖ మంత్రి శాసనసభను మొత్తం తప్పుదారి పట్టించినట్టు అయింది కదా. నేను అంటున్నా ఏ డాక్టర్లు ఇచ్చిన నివేదిక మీద ఆ ప్రకటన చేశావు, ఏ డాక్టర్లు ఇచ్చిన నివేదిక మీద ప్రకటన చేశావు అంటే, యుద్దంలో చనిపోయిన నా బిడ్డ మా చెల్లె, ఆమెకు అనారోగ్యం గతం నుంచే ఉన్నట్టుగా, ఆమెకు ఫిట్స్ ఉన్నట్టుగా, కాబట్టి ఫిట్స్ వల్లనే చనిపోయినట్టుగా ఈటర రాజేందర్ చెప్పిండంటే, ఈటర రాజేందర్ తనకు తాను చెప్పినట్టన్నా కావాలి, కేసీఆర్ చెప్పినట్టన్నా కావాలి, ఎవరైనా ఇద్దరు దోషులే. నైతికంగా కేసీఆర్ దోషే, తప్పుడు మాటలు ఆయన నోటి నుంచి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఈటర రాజేందర్ దోషే, ఖచ్చితంగా ఈటర రాజేందర్ మాదిగల వ్యతిరేకాన్ని తగ్గించుకో, నువ్వు రా. ఏ భారతీయ నివసిస్తున్న స్థలం ఉన్నదో, ఏ భారతీయ నివసిస్తున్న ప్లేస్ ఉన్నదో, ఆమె ఏ గ్రామంలో ఏ బస్సులో నివసిస్తున్నదో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆమెకు ఫిట్స్ ఉన్నట్టుగా నీకెవరు చెప్పిండ్రో వాళ్ళ పేరు బయట పెట్టు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఎవరు సమాచారం ఇచ్చారో వాళ్ళ పేరు బయట పెట్టు, లేకపోతే నువ్వు రా, పబ్లిక్ విచారణ చేద్దాం. ఆమెకి ఎప్పుడన్నా ఫిట్స్ వచ్చిందా? 15 ఏళ్ల ఉద్యమ ప్రయాణంలో ఆమెకు ఫిట్స్ అనే సమస్య లేదు, అది లేదని మేము ధైర్యంగా చెప్తున్నాం. నీకు తెలిస్తే నువ్వు వచ్చి ఆమె ఏ మందులు వాడుతున్నదో, నువ్వు వచ్చి అక్కడ ఉన్నవాడు పబ్లిక్ సంబంధించిన విషయంలో ఎన్నిసార్లు ఆమెకు ఫిట్స్ వచ్చి పడిపోయిందో నువ్వు నిరూపించాల్సిన బాధ్యత ఉన్నది. అలా నిరూపించుకోకపోతే మాదిగ జాతికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ రాజీనామా డిమాండ్ చేసి ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఆ కార్యక్రమం భాగంగానే కొవ్వొత్తుల ర్యాలీ నుంచి మొదలుకుంటే రాష్ట్ర రోకల వరకు ధర్నాల వరకు దిగ్బంధనాల వరకు